ఇది దురదృష్టకరమైన సంఘటన. చలపత్రా గారు ఆ మాట అంటాం తప్పు. మేము కూడా ఖండిస్తున్నాం మూవీ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి. ఆయన కూడా నాతో మాట్లాడటం జరిగింది, నాతో నరేష్ గారితో. చాలా బాధపడ్డారు, నేను చేసిన తప్పే, ఇలా ఛానల్స్కి వెళ్ళిపోవడం మీ తప్పని చెప్పాను. ఆయనతో అందరికీ చాలా సంవత్సరం అనుబంధం ఉంది. షూటింగ్లో ఆయన ఉంటే నాకు మంచి విషయాలు చెప్పడమే జరుగుతుంది, తప్పితే ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు ఆయన ఎక్కడ చేయటం మేము ఎప్పుడైతే చూడలేదు. విశేష నుంచి ఇది ఏమవుతుందంటే, ఈ మధ్యన చిన్న ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం అయిపోయింది కొంతమంది ఆర్టిస్టులకి. దీనివల్ల ఇబ్బందులు కూడా ఫేస్ చేయడం జరిగింది. వాళ్ళు అనాలన్నారా, ఇలా అనకూడదు అనే విషయం మాట నోటి దాటిపోయాక తెలిసింది అన్నది ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ విషయంలో చలపత్రా గారు చాలా బాధపడుతున్నారు, ఆయన క్షమించమని అడిగారు. మేము కూడా ఈ మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి చలపత్రా గారిని క్షమించమని, ఇంకొకసారి ఆర్టిస్టుల తరపు నుంచి ఇలాంటి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు రావని మేము మాటిస్తూ, అలాంటి వ్యాఖ్యలు ఇంకొకసారి అవన వస్తే మూవీ అడ్మినిస్ట్రేషన్ చాలా సీరియస్గా స్పందిస్తుందని, మెంబర్షిప్ కూడా తీసేయడం జరుగుతుంది అని మీకు తెలియజేస్తూ, ఇది ఇంతటితో సమస్యపై జట్టు మీరు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అంటే దీని చాలా పాపం ఆయన లాస్ట్ 50 నుంచి తండ్రిగా, తాతగా, అన్నయ్యగా, బాబాయ్గా మనందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఆయన లొకేషన్ అంటే చాలా జాలీగాను చాలా హోప్ఫుల్గాను ఉంటుంది, ఒక అండగా ఉంటుంది. ఆయన మాటల్లో కూడా ఎంత బాధగా చెప్పారంటే, నేను చేసిన తప్పు అయిపోయింది, తప్పే, దానికి నేను సరిదిద్దుకోను, క్షమించి ఉదయం అన్నట్టు ప్రాధాన్యపడ్డారు. క్షమించి మీరు ఉదయస్తారని ఇండస్ట్రీ తరఫున నేను చెప్తూ, ఇలాంటిది పొరపాటు ఇంకొకసారి జరగదని కూడా మేము మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. చలపత్రా గారు, మేము ఇక్కడ రమ్మంటే పాపం వచ్చారు, మేము వస్తాను, నేను మేము వద్దాము. మహిళా సంఘాల వారికి చలపత్రా గారు క్షమాపణ చెప్పారు. మా సభ్యుడిగా మూవీ అడ్మినిస్ట్రేషన్ కూడా మహిళా సంఘాలకి మాకు చాలా గౌరవం ఉంది. మా శేషన్కి మేము కూడా క్షమాపణ చెప్తూ ఇంకోసారి జరగదని, దీన్ని ఇంతటితో మీరు వదిలిస్తే మీ పెద్ద మనసు చాటుకోండి, ఈ కేసులో కూడా మీరు ఇతిరా చేసుకుంటే మధ్యలో నేను భావిస్తున్నా. సీనియర్ నటులు చలపతిరావు గారు వ్యాఖ్యలకి మేమందరం కూడా మా తరఫు నుంచి, సినిమా ఇండస్ట్రీ తరఫు నుంచి ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఫస్ట్, ఎందుకంటే ఒకటి, సినిమా ఇండస్ట్రీలో కూడా మహిళలు చాలామంది ఉన్నారు, అందరం కలిసి పనిచేస్తాం, ఒక సంతోషకరమైన వాతావరణంలో కార్యక్రమాలు జరుపుకుంటాం మేము, ఆడియో ఫంక్షన్లు కానీ ఇవి కానీ. అయితే ఒక సభలో సభా మర్యాద పాటించడం, సమన్వయం పాటించడం, ఇది చాలా అవసరం. చాలా మట్టుకు కూడా ఇలా జోకులతోనే కొనసాగుతాయి సరదాగా ఒక మంచి వాతావరణంలో. కాకపోతే నటులు కొంతమంది హాస్యానికి ఈ యొక్క ఇటువంటి ఒక అవసరం లేని వ్యాఖ్యలకి చిన్న మంచు పొర ఉంటుంది, దాన్ని గ్రహించక ఏదో ఒక ఉత్సాహంలో ఎంటర్టైనర్స్ కాబట్టి ఏదో ఒకటి మాట్లాడేయడం, అది సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ అవ్వడం, ఇవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఇది మాకు కూడా ఒక గుణపాఠం, మా నటులు మా వాళ్ళకు కూడా అందరికీ గుణపాఠం. మీడియా ఉన్నప్పుడు ఎవరు పర్సనల్ లైఫ్లో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వ్యాఖ్యలు ఇవన్నీ వేరే ఉండవచ్చు, అది వాళ్ళ ఇష్టం అది, కానీ సభలో ఉన్నప్పుడు ఇటువంటిది జరగకుండా చూడడం అనేది మా అందరి బాధ్యత. కాబట్టి మహిళా సంఘాలకి, మహిళలకి, మహిళా ప్రపంచానికి మేమందరం కూడా, మా ప్రెసిడెంట్ గారు, శివాజీరాజే గారు, మేమందరం కూడా చలపతిరావు గారి తరఫున కూడా క్షమాపణ కోరుతున్నాం.
ఇందాక శివాజీ రాజు గారు చెప్పినట్టు ఆయన షాక్ లో ఉన్నాడు ఇప్పుడు. క్షమించండి అని ఛానల్స్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆయన్ని కూడా పెద్ద మనసు చేసి ఒక పెద్ద మనిషిగా, ఒక సీనియర్ నటుడుగా, ఒక ఎంటర్టైనర్, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసినటువంటి ఒక వ్యక్తిగా క్షమించమని చెప్పి సోదర మనులందరికీ కూడా మేము కూడా ప్రార్థిస్తున్నాము. రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీని మీద జనరల్ బాడీలో కూడా ఒక రెజల్యూషన్ కూడా మేము పాస్ చేస్తాం. మహిళల మీద కానీ లేదా మా మీద కానీ కాంట్రవర్సియల్ ఇష్యూస్ రైజ్ చేస్తే ఒక వార్నింగ్ ఇవ్వడం, సస్పెండ్ చేయడం కూడా ఫర్దర్గా మేము దీని మీద ఆలోచిస్తున్నాం. మేము ఈ యొక్క ఇష్యూ 12 గంటలు తెలియగానే వెంటనే శివాజీ గారు కానీ మేము కానీ సురేష్ కొండేటి మేమందరం కలుసుకొని దీని మీద ఇమీడియట్గా చర్చించి ఏ విధంగా దీన్ని మనం క్షమాపణ చెప్పాలనేది కూడా మేము ఆలోచించుకుని ఈరోజు మేము ముందొస్తున్నాం. ఒక ఆడియో రిలీజ్లో జరిగింది, ఒక ఈవెంట్, ఒక సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్లో జరిగింది, అది బాధాకరం. నాగార్జున కిరణ్ గారు కూడా దీని మీద వెంటనే ట్విట్టర్లో వారి యొక్క స్పందన కూడా తెలపడం జరిగింది. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ఉమెన్ పర్సనలీ అండ్ ఇన్ మై ఫిల్మ్స్. ఐ డెఫినెట్లీ డూ నాట్ అగ్రీ విత్ చలపతిరావు గారు డిరాగేటరీ కమెంట్స్ అని స్పష్టంగా వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇష్యూని మనం ఇక్కడ కేసులు వీటి ఇంతవరకు వెళ్లకుండా మనం ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళితే బాగుంటుందనేది ఒక సోదరుడిగా మా యొక్క అపీల్. ఇది నేను ఒక లేడీ డైరెక్టర్ కొడుకుని. కాబట్టి రాను రోజు దీన్ని ఎట్లా దీన్ని సార్ట్అవుట్ చేయాలనేది మా కూడా ఆలోచించి అవసరమైతే ఒక కమిటీ కూడా దీనికి ఏర్పాటు చేసి మేము ఎవరైతే కేసులు బనాయించారో వాళ్ళని కూడా వెంటనే వాళ్ళకి కూడా మేము కనెక్ట్లోకి వెళ్ళి దీన్ని సెటిల్ చేస్తాం. ఇట్ ఈస్ అన్ అపీల్ వన్స్ అగైన్ ఫ్రమ్ మా అండ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మళ్ళీ ఇటువంటిది కొంతమంది నటులు జరిగినాయి, ఇంతకుముందు కూడా జరిగినాయి, బట్ సోషల్ మీడియా ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా వ్యాఖ్యానించవలసిన అవసరం అనేది కూడా మేము నొక్కి వక్కానించి మేము సెలవు తీసుకుంటాం. మేము ఇదివరకు జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఖండించకుండా పోలేదు. పర్సనల్గా హెచ్చరించడం కూడా జరిగింది, కొంతమంది పేర్లు మేము తీయలేదు కానీ క్లియర్గా 1-to-1 హెచ్చరించడం జరిగింది. కాకపోతే ఇది మళ్ళీ జరగడం బాధాకరం. దానికి మేము ఇప్పుడే ఇందాక మా ప్రెసిడెంట్ గారు స్పష్టంగా చెప్పారు, దీనికి మేము అవసరమైతే ఉత్తరాలు కూడా అందరికీ దీని మీద ఇష్యూలు పంపించి జనరల్ బాడీలో దీని మీద ఒక రెజల్యూషన్ కూడా తీసుకుని మా మీద కానీ, మహిళా మీద కానీ, మహిళల మీద కానీ, ఇతర కంట్రోల్ ఇష్యూస్లు మా మెంబర్స్ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఖచ్చితంగా మేము దీన్ని చర్యలు తీసుకుంటాం. దీనికి ఏ విధంగా మేము సరిచేయాలో మా ప్రయత్నం మేము చేస్తాం. వన్స్ అగైన్ అపాలజీ ఫ్రమ్ మా. చలపతి బాబాయ్ ఒక ప్రోగ్రాంలో, ఒక ఆడియో ఫంక్షన్లో అబ్యూయస్ వర్డ్స్ వాడాడు ఆడవాళ్ళ మీద అని. ఈరోజు ఆడవాళ్ళందరూ చేరి ఒక మంచి మహిళా మండలి దగ్గర నుంచి ఝాన్సీ మా కో ఆర్టిస్ట్ తను అందరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. నిజంగా చలపతి బాబాయ్ చేసింది తప్పు, 100% నేను మీ అందరితో ఏకీభవిస్తున్నాను. మంచి పని చేశారు. ఇంకొక రోజు ఎవడైనా ఒక లేడీ గురించి ఒక తప్పుగా ఒక వర్డ్ యూజ్ చేయాలంటే కూడా 100 సార్లు ఆలోచిస్తాడు. సో మీరు చేసిన మంచి పనికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. అలాగే చలపతి బాబాయ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, తను సరదాగా మాట్లాడతాడు కానీ ఎప్పుడు ఆడవాళ్ళకి హాని చేయలేదు. అలాంటి ఒక పెద్ద వ్యక్తి సంస్కారంతో ఛానల్కి వెళ్ళి నా నోట్లోంచి మాట జారిన వాట వాస్తవం, నేను క్షమాపణ అడుగుతున్నాను ఆడవాళ్ళందరినీ అని ఆయన వచ్చి సంస్కారవంతంగా మన అందరినీ సారీ అడిగారు. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని దయచేసి ఈ కేసులు ఇవన్నీ విత్డ్రా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే మనందరం ఐకమత్యతగా ఉంటే గనక మన మీద సోషల్ మీడియా వాళ్ళు ఏదైనా ఒక తప్పు లెటర్ రాయడానికి కూడా భయపడేటట్టు మనందరం బిహేవ్ చేయాలని, ఇట్లానే ఐకమత్యంగా ఎవ్వరు మాట్లాడినా వాడు చిన్నోడా పెద్దోడా వయసులో పెద్దోడా లేదంటే హోదాలో పెద్దోడా అనేది కాకుండా మీరు అందరూ ఐకమత్యంగా ఇట్లాగే పోరాడితే కనుక ఎవ్వరు ఆడవాళ్ళ గురించి ఒక్క వెబ్సైట్లో కానీ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ
దేంట్లైనా సరే రాయకుండా ఉంటారు. కాకపోతే చలపతి బాబాయ్ మనకి అందరికి సంస్కారంతో మనకి సారీ చెప్పాడండి. పెద్ద మనసు చేసుకుని మీరు అందరు కేసులు విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఈ రోజు ఎంత ఆనందంగా ఉంది అంటే, ఇది వరకు కూడా చాలా మంది ఒక విషయంలో నేను కూడా ఫైట్ చేశాను, అప్పుడు నా వెనకాల ఎవరు లేరు, నేను ఏమీ చేయలేకపోయాను. ఈ రోజు చూస్తే ఇంతమంది ఉన్నారు మన వెనకాల, మనందరం కలిసికట్టుగా ఆయన్ని సారీ చెప్పించి ఛానల్కి వచ్చాము. ఛానల్కి వచ్చి ఆయన సారీ చెప్పాడు కనుక మీరు పెద్ద మనసు చేసుకుని దయచేసి ఆ కేసు విత్డ్రా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాబాయ్ మనసు చాలా మంచిది, మంచోడు. మా అసోసియేషన్ వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఝాన్సీ కూడా తను మాకు చాలా పెద్ద సపోర్టర్ అండి. లేడీస్ తరఫున చాలా ధైర్యంగా, నేను ఎంత ముందుకు వెళ్తానో నాకంటే డబల్ సాగు చేయడానికి ఎప్పుడు ముందు ఉంటుంది. సో అలాంటిది ఇప్పుడు మా అసోసియేషన్ వాళ్ళు కూడా దిగొచ్చి ఈ రోజు వరకు అసోసియేషన్ వాళ్ళు ఏమి ఏదో ఒక మీటింగ్ పెట్టి ఆడవాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అనే దానికి ఏ రోజు ముందుకు రాలేదు. కానీ ఈ రోజు మా ప్రెసిడెంట్ గారు మా నరేష్ గారు ముందుకొచ్చి ఇక్కడి నుంచి ఎవరైనా సరే ఒక అబ్జ్యూరియస్ వర్డ్ ఏదైనా సరే తప్పుగా ఆడదాని గురించి ఒక బూత్ మాట మాట్లాడినా సరే సభ్యత్వం క్యాన్సిల్ చేస్తామని వాళ్ళు మీ సభాముఖంగా చెప్పడం జరిగింది. ఈ రోజు నేను చాలా పెద్ద అచీవ్మెంట్ చేసిన అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మనందరికీ కూడా మీరందరూ సపోర్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడి నుంచి మా వాళ్ళే కాదు మీ వాళ్ళు కాదు ఎవరైనా సరే ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 100 సార్లు ఆలోచించండి. మన అమ్మ గురించి రాసేటప్పుడు ఇట్లానే రాస్తామా, లేదా మన అమ్మ గురించి మాట్లాడేటప్పుడు ఇట్లానే రాస్తామా, ఇట్లానే మాట్లాడతామా, అలాగే నా చెల్లి గురించి నా భార్య గురించి ఇట్లానే మాట్లాడతామా అనేది ఒకసారి వెబ్ మీడియా సోషల్ మీడియా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి రాయమని దయచేసి ప్రార్థిస్తున్నానండి. ఇక్కడి నుంచి అలా కాని పక్షంలో మా వెనకాల ఉంది మా అసోసియేషన్ ఏమంటారు మహిళా మండలి సభ్యులందరూ మా వెనకాల ఉన్నారు. తర్వాత మీ ఇష్టం, ఇది వార్నింగ్ అనుకోకండి, రిక్వెస్టే అనుకోండి. స్టార్టింగ్ కదా రిక్వెస్ట్గానే అడుగుతున్నాను ప్లీజ్. అలాగే ఎవ్వరు కూడా ఆడవాళ్ళ గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. గతంలో చాలా జరిగినాయి, ఇక మీదటి జరగకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లేడీస్, నాకు ఇవాళ ఒక పెద్ద అచీవ్మెంట్ చేసినట్టుగా ఉంది. నేనే ఒక ఆస్కర్ అవార్డు అయితే ఎలా ఉంటుంది, నేను ఒక సీఎం అయిపోతే ఎలా ఉంటుంది అన్నంత ఆనందంగా ఉంది నాకు. మీరందరూ మా అసోసియేషన్ నుంచి, మా అసోసియేషన్ వచ్చి మీకు క్షమాపణ చెప్పిందంటే ఇండస్ట్రీ మొత్తం వచ్చి మీకు క్షమాపణ చెప్పినట్టే కదా. సో దయచేసి పెద్ద మనసుతో బాబాయ్ మీద కేసు వాపస్ తీసుకోండి ప్లీజ్. మనందరం కలిసి పోరాడదాం. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా కూడా, అంటే నాకు సహాయం కావాలన్నా మీరు రండి, మీకు ఏదన్నా ఎవరైనా లేడీస్ సహాయం చేద్దామంటే కూడా నన్ను పిలవండి, నేను వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్.